ప్రసాద్ గారు, పేకాట క్లబ్లకు సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని శిబిరాలు నడుస్తున్నాయి? వీటిపైన పోలీసులు ఎందుకు దాడులు చేయట్లేదు? వీటికి కూడా మంత్రులు లాంటి వాళ్ళు ఎవరైనా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీకు నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ వ్యాపారస్తులు నాయకులు అయ్యారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యారు. వాళ్ళ వ్యాపారం ఏంటి? వాళ్ళు మొన్న ఎలక్షన్ లో కోటాను కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలుగా అయ్యారు, మంత్రులు అయ్యారు. వాళ్ళకు మామూలు వ్యాపారం చేస్తే డబ్బులు రావు, ఈ ఖర్చు పెట్టిన డబ్బు రాదు, నెక్స్ట్ ఎలక్షన్ కు వాళ్ళు ఎలా వ్యూహం వేసుకుంటే దానికి డబ్బు రాదు. కాబట్టి వాళ్ళ వ్యాపారమే ఈరోజు నెంబర్ వన్ పేకాట వ్యాపారం. పేకాట వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తున్నారు. నెంబర్ టూ ఇసుక వ్యాపారం, ఇసుక వ్యాపారంలో డబ్బు సంపాదిస్తున్నారు. నెంబర్ త్రీ లిక్కర్ వ్యాపారం, లిక్కర్ వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది అని ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అనుకుంటున్నారు పిల్లి పాలు తాగి కళ్ళు మూసుకొని ఎవరు చూడడం లేదనుకుంటున్నా అని అనుకుంటున్నారు అనుకున్నారు. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి చర్య ప్రజలు గమనిస్తున్నారు. వ్యాపారస్తులకు ఓట్లు వేసారు ఈరోజు ప్రజలు. ఈ వ్యాపారస్తులు మామూలు వ్యాపారస్తులు కాదు, స్మగ్లింగ్ వ్యాపారస్తులు. ఇంతకుముందు ఎర్రచందనము మా జిల్లాల్లో స్మగ్లింగ్ అయ్యేది, అంటే చిన్న చిన్న ముక్కలు కార్లలో సీట్ల కింద పెట్టుకుని స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఆ ఎర్రచందనం రవాణా జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద దొంగలు లారీలో తరలిస్తున్నారు, కంటైనర్లు వెళ్తున్నాయి. అసలు ఇక్కడ టాస్క్ ఫోర్స్ వ్యవస్థే లేకుండా చేశారు, చెక్ పోస్టులు లేకుండా చేశారు. అంటే వీళ్ళ వ్యాపారము మీరు గమనించాలి, ప్రజలంతా గమనించాలి. లిక్కర్ బ్రాండ్లు పెట్టి, ఆ బ్రాండ్లు ఎప్పుడు విరని బ్రాండ్లు పెట్టి, కంపెనీలు పెట్టి ప్రొడక్షన్ చేసి 100 రూపాయలు లిక్కర్ 400 అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఈ ప్రజాధనాన్ని కొల్లగట్టి తిరిగి వాళ్ళు ఈ దౌర్జన్యంతోనూ ఈ డబ్బుతోనూ తిరిగి మళ్ళా ప్రభుత్వం సాధించుకోవాలి, మళ్ళా ఎలక్షన్లకు అని వ్యాపార ధోరణిలో ఈరోజు ప్రభుత్వం ఉందని నేను. హరిప్రసాద్ గారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి లిక్కర్ని కంట్రోల్ చేయగలిగినటువంటి ప్రభుత్వము, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ని ఆపగలుగుతున్నటువంటి ప్రభుత్వం పేకాట క్లబ్ల పైన పూర్తిగా ఎందుకు తొలగించలేకపోతుంది? అరే వాళ్ళ వ్యాపారం. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పే వరకు గుడివాళ్ళు యథేచ్ఛగా నడిచేయలేదా? ఆయన చెప్పారు కాబట్టి ఇందాక మన మిత్రులు తెలుగుదేశం లీడర్ గారు అన్నారు, గోపాల్ రెడ్డి గారు చెప్పారు తప్పని. తెలుగుదేశం లీడర్ గారు అన్నారు, ఏమన్నారు, ఇది ఒక డ్రామా స్క్రీన్ ప్లే తో జరిపించాడు. అంటే నేను అలర్ట్ గా ఉన్నాను, ఇక్కడ నేను అగెన్స్ట్ ఈ పేకాటకు, నేనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది పట్టించాను. అంటే స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్ అన్ని ఆయన చేసి, అంటే మేము వచ్చి చెప్పిన తర్వాత మేము ఇక్కడ ఆడిపించలేదు. దాంట్లో నీ అసిస్టెంట్స్ ఉన్నారా, నీ ఫాలోయర్స్ ఉన్నారా? అది చూడు, అది 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 ఎవరు ఫాలోయర్స్? వాళ్ళ ఫాలోయర్స్ అంటే వాళ్ళు నడిపిస్తున్నది. అంటే ప్రజలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నారు అనుకుంటారా? ఖచ్చితంగా ఇది గుడివాడలో పేకాట వ్యవస్థను నడుపుతున్నది మంత్రి కొడాలి నాని గారిని మా నాయకుడు చెప్పిన మాట అక్షర సత్యం, అక్షర సత్యం. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు దీన్ని. ఆయన భాషా పరిజ్ఞానాన్ని ఒక్కసారి నేను ముఖ్యంగా చెప్తున్నాను, మంత్రుల భాషా పరిజ్ఞానాన్ని మార్చుకోకపోతే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్లతోనే కూలిపోతుంది. రైట్ నారాయణ గారు, భగవంతుడు అంటే భక్తి లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ఎంత పెద్దటి వ్యక్తినైనా కూడా కుక్కలోని మాట్లాడడం, ఎలక్షన్ చీఫ్ కమిషనర్ అంటే ఒక కుక్క ఏంటండి మనం మాట్లాడే భాషన? పెద్దల్ని గౌరవించాలనే సంప్రదాయంలో మన భారతదేశం ఉంది. మాట్లాడే అవతల వ్యక్తి గురించి మాట్లాడు, ఎస్ కాంట్రిబ్యూట్ చేయండి, తప్పని చెప్పండి, వయసుకు మర్యాద ఇవ్వండి, పొజిషన్ కి మర్యాద ఇవ్వండి. కుక్క కుక్కను కూర్చోబెట్టినారంటారా ఏంటండి మాట ఇది? మన దేవుడు లేని ఏం పోతే పోయింది, కోటి రూపాయలు మళ్ళా వస్తాయంటున్నారా? ఈరోజు పేకాట ఆడుతున్నారంటే పర్వాలేదు, మీరు జైల్లో వేయరు, పురుషు చేయంటారా? ఏం భాష అండి ఇది? దయచేసి పరోక్షంగా ప్రజలకు చట్టాలపైన మర్యాద తగ్గడమా, లేదంటే నెగిటివ్ సంబంధించిన ఇలాంటి చెడు ప్రవర్తనలన్నీ ప్రోత్సహించిన దానికి ఇందుకు వస్తుంది. ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఈ సంవత్సరం ఈరోజు ఎస్ హరిప్రసాద్ గారు ఒక నిమిషం, హరిప్రసాద్ గారు ఒక నిమిషం,